వైసీపీ లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారండి. బహుశా ఈయన అధికారం ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షంలోకి మారిపోతే అధికారం కోల్పోగానే రామకృష్ణ పరమహంసలా మారిపోతారేమో. మరి వీళ్ళు ఏం చేశారు 5 ఏళ్ల పాటు విపక్షంలో? ఎక్కడైనా ఏ పార్టీతోడైనా కాసింత సామరస్యంగా వ్యవహరించారా? ఒక్కసారైనా అఖిల పక్ష సమావేశాలని ఏ నిర్ణయం మీదైనా తీసుకున్నారా? ఒక్కసారైనా పిలిచారా అఖిల పక్షాలని? మేము ఆంధ్రప్రదేశ్కు ఒక్క రాజధాని కాదు 3 రాజధానులు చేయాలనుకుంటున్నాం, ఇది కారణం, ఈ కారణాలతో తీసుకుంటున్నామని అఖిల పక్ష సమావేశం పెట్టి, ప్రజాస్వామ్యం అంటే కేవలం పాలక పక్షమే కాదు ప్రతిపక్షాలు కూడా ఉంటాయి అన్న విషయాన్ని 5 ఏళ్ల పాటు ఒక్కసారైనా వైఎస్ఆర్సీపీ గుర్తించిందా? విపక్షాన్ని వదిలేండి పోనీ, అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఎన్ని రకాలుగా హేళన చేశారు, ఎంత ఎద్దేవ చేశారు అంగన్వాడీలని. అంగన్వాడీలు కూడా వదిలేండి, ఉద్యోగులు వాళ్ళ సంబంధించిన సమస్యల మీద పిఆర్సీ కోసం ఆందోళన చేస్తుంటే ఎంతగా నియంత్రించేశారు. వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్తుంటే అక్కడ ఒక పోలీసును కూడా పెట్టి వాళ్ళని నియంత్రించేటంత పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాలో రాలేదా? చంద్రబాబుని ఎయిర్పోర్ట్లో, వైజాగ్లో పవన్ కళ్యాణ్ని ఎలా నిర్బంధించారో అందరూ ఆంధ్రప్రదేశ్ జనం చూడలేదా? ఒక్కటి కాదు, 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విపక్షమే లేకుండా, అసలు ఎవరు మాట్లాడకుండా, ఎవరు గొంతు విప్పకుండా చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నించలేదా? ఇప్పుడేమంటున్నారు, వైఎస్ఆర్సీపీ లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు స్కెచ్ చేస్తున్నారంట. మరి మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఒక నానుడు ఉన్నట్టుగా వీళ్ళు చేసిన పనే వాళ్ళు చేస్తున్నారు. అందుకే జనం వీళ్ళకి సపోర్ట్ రావట్లేదు. ఎంత ఘోరంగా అంటే చంద్రబాబు నాయుడు హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒక కేసు పెట్టారండి. ఆయన ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినందుకు గాను ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు, బాలికల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా కేసు, ఎంత దారుణమైనటువంటి కేసులు పెడుతున్నారండి, తప్పుడు కేసులు. చాలా క్లియర్గా ఫిర్యాదు చేశానన్నటువంటి వ్యక్తి ఫిర్యాదుదారుడే, నేను ఎటువంటి కేసు పెట్టలేదని చెప్పి బయటకు వచ్చి మాట్లాడేటంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో తప్పుడు కేసులు నమోదవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంత తప్పుడు కేసులు పెడుతున్నా సరే విపక్షానికి అండగా జనం ఎందుకు రావట్లేదు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం కావాలి. తాము అధికారంలో ఉన్నప్పుడు తాము ఏం చేశారో అర్థమైతే ఇప్పుడు జనం ఇన్ని తప్పుడు కేసులు పెడుతున్నప్పటికి కూడా ఎందుకో స్పందించట్లేదో బోధపడుతుంది. కాబట్టి జనాలందరినీ కలుపుకునేలా ప్రయత్నం చేసండి, విపక్షాలతో కలుపుకునేలా సాగండి.